అందరికీ నమస్కారం. మరి జోగి రమేష్ గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు. మరి మేము 2009 నుంచి కూడా కలిసి పనిచేశాం. ఆ పరిచయం మీద స్నేహంతో ఆయన కలవడానికి, మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు, ప్రతి మనిషికి కూడా ప్రతి కుటుంబానికి ఒక పథకం వర్తించే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నిన్న చూస్తే నేత నేస్తాం, మొన్న చూస్తే వాహనమిత్ర, మరి రేపు చూస్తే కాపు నేస్తాం. ఇలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కులానికి, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేరే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆయన పథకాలన్నీ కూడా అందరికీ అందాలనేటువంటి ఆలోచన. మనం కార్పొరేషన్ ద్వారా తీసుకునేటువంటి లోన్స్కి కూడా మనకు తెలుసు, ఎవరైతే మోతుబరిలు ఉంటారో, ఎవరైతే ఆ నాయకులు చుట్టూ తిరుగుతారో వాళ్ళకు మాత్రమే ఆ పథకాలు వర్తించే లోన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. సబ్సిడీ వేళ ఆ సబ్సిడీ ఒక్క కుటుంబానికి వర్తించేటువంటి సబ్సిడీని అందరికీ కూడా లోన్ పెట్టుకునేటువంటి స్థితి లేదు. లోన్ పెట్టాలంటే అతనికి అంత పలుకుబడి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఈవేళ అవన్నీ కూడా కట్ చేసి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కడికి కూడా లబ్ధి చేకూరాలనేటువంటి ఆలోచనతో మరి కాపులకి కాపు నేస్తం పేరు మీద 15,000 రూపాయలు వేయడం, అదేవిధంగా వీవర్స్ అందరూ కూడా తెలుగుదేశం టైంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ నేతన్నలు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, సంవత్సరానికి 4,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం తప్పితే ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను 24,000 సంవత్సరానికి, 24,000 నెలకు 2,000 చొప్పున మీ అందరికీ కూడా 24,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఈ అనుకున్నటువంటి టైం కంటే 6 మాసాల ముందుగానే ఈ పథకాలన్నీ వర్తించడం జరుగుతోంది. రేపు కాపు నేస్తం రాబోతుంది. ముఖ్యమంత్రి గారు విజయవాడ అమరావతిలో రేపు ఆయన లాంచ్ చేయబోతున్నారు కాపు నేస్తం. ప్రతి మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు మహిళలందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది, ఆ లబ్ధి చేకూరడం జరుగుతుంది. దానివల్ల ఆర్థికంగా మరి వాళ్ళ పుంజుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నటువంటిది ప్రభుత్వం చదివిస్తూ ఉంది. అలాగే అమ్మఒడి కార్యక్రమంలో 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద పిల్లల కాలేజీలు చదువుకుంటే వాళ్ళకి విద్యా దీవెన పథకం వర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో పేదవారెవరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆయన నాయకత్వంలో ప్రజలందరూ కూడా చాలా క్షేమంగా సుభిక్షంగా ఉన్నారు. రాబోయేటువంటి కాలం కూడా మరి మరిన్ని పథకాలన్నీ పెట్టి అందరినీ కూడా ఆదుకునే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి కూడా మనం చూసుకున్నట్టయితే మరి నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్ల వరకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే కొంత వర్క్ అయిన తర్వాత ఆపడం జరిగింది, కానీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నారు. 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి రావడం అంటే చాలా కష్టం. ఎమ్మెల్యే కంటే 1 కోటి రూపాయలు గతంలో మేము ఎమ్మెల్యే చేసిన తర్వాత చేసినప్పుడు కూడా మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సంవత్సరానికి 1 కోటి రూపాయలు, మధ్యలో ఎప్పుడైనా మరి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకి 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఇవ్వడం జరిగింది. కానీ మా నియోజకవర్గం వేళ 30 కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా మీ నియోజకవర్గం కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన, ఈ ఆలోచన విధానం చాలా బాగుంది, ప్రజలు కూడా చేరువవుతారు. ఇంకా ప్రజలకు చేరువై ఈ రాష్ట్రంలో 1 ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఉన్నారు, రాబోయేటువంటి కాలంలో పూర్తి స్థాయి మరి శాశ్వతంగా ఈయనే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితి ప్రజల నుంచి అని తెచ్చుకుంటారు. అభివృద్ధి చేసేది ఏముండదు, నువ్వు ఏమైనా చేయగలిగితే ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ దగ్గర కానీ ఏమైనా గ్రాంట్ దానికి కావాలి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకుని దానికి ఏదైనా పని చేసుకోవాలంటే చేసుకోవడం. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం, ఈ వరకు సమస్య పరిష్కారం చేయగలిగితే మీరు చేయగలరు చేసుకోవడం, చేయలేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళడం, లేదా అక్కడ ఏదో రోడ్డు వేయాలి, లేదా అందులో ఏదో కొంచెం పని చేసుకోవాలి, ఉపాధి హామీ ద్వారా మీరు పనులు చేసుకుంటారు. ఒకవేళ ఏదైనా రోడ్డు వేయాలి, అందులో రోడ్డు వెళ్తే మన పొలాలు మన పంటలు అన్నీ కూడా తీసుకోవడం బాగుంటుందని అనిపించింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఎమ్మెల్యే సహకారం తీసుకుని ఓ రోడ్డు కానీ ఏదైనా వేసుకోవడానికి మీకు పూర్తి సహకారం మేము ఉంటాం. నేను శాసనసభ్యుడిగా ఉండి మీకు మీరు కోరిన విధంగా మీకు సహకారంగా నేను ఉంటాను. మీరు మీ ప్రయత్నం, మీరు పాలకవర్గం అంతా కూడా సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఏదైనా అవసరం అయితే నన్ను ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తూ, అలాగే నేను కూడా
నా గురించి తెలుసు మీకు, గతంలో మీరందరూ కూడా నాకు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో నన్ను గెలిపించారు. సాధ్యమైనంత వరకు ఈ హై స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా నా టైంలో అయినాయి. ఈ కమ్యూనిటీలు కూడా నేను గెలిచి అటువంటి ఈ రోడ్డు నా టైంలో వేసి మళ్ళీ దీనికి రోడ్డే వేయలేదు. అటువంటిది అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కొంత ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఉండదు. బాధ్యత తీసుకుని చేసే వాళ్ళు ఉంటారు. అలాగే నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్ళి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసారు కదా, టికెట్ వచ్చేసి టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేన పార్టీ తరఫు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళదే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది. ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది, ఈ ఓటింగ్ ఉంది. ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు అని ఆ పార్టీలోకి, ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడి దయవల్ల లేదు, గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను నేను. ముఖ్య పట్టుకెళ్ళిచ్చాను, నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచి కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు. అది ఉంటుందా ఏదో గాలికి, గాలికి నేను సపోర్ట్ బయట కొలాలన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. ఎక్కడ గెలిచి ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయవు ఎక్కువగా. ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా వాదులు జనసేన పార్టీ చేయరు, కేవలం నా కోసం చేశారు. అలాగే సకినేటపల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సకినేటపల్లి మండలం, ఎక్కువగా మా బంధువులు అటు, ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓటేయండి. దానివల్ల నేను గెలిచాను. గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరఫు నుంచే నేను నడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద పెత్తనం పెడితే ఈ పార్టీలు ఏముండవు. ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి, మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి, ఒకటి చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. నేను వైసీపీ తరఫు నుంచే ఉన్నాను, అమ్మాజీ గారు వైసీపీ తరఫు నుంచే, రాజేశ్వరరావు గారు వైసీపీ తరఫు నుంచే. ఆయన జనాన్ని ఏమో పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఈవిడిస్తుంటాడు, నేనే ఇస్తాను. నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు, పేచీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. కలిసి వెళ్ళిపోతున్నాను, కలిసిపోగలుగుతాను లేకపోతే లేదు, అది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు నేను కలుస్తానన్నప్పుడు కలుపుకోవాలి. ఈయన కలమని అడుగు, కలుస్తాడైనా ఆయన తెలుగుదేశం, ఆయన కలవడం, మీరు ఏమిచ్చినా ఆయన కలవడం, ఆయన పార్టీలో ఆయన ఉంటాడు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను, మళ్ళీ ఇందులో కలిశాను. మనం కలిసి ప్రయాణం చేయాలి. కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది. ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది. అంతేగాని 3 బుక్కల కింద 3 నాయకత్వం ఉంటే ఇది నడిచే పని కాదు. పార్టీ అల్లరి అవుతుంది, అది తొందరలోనే ఆ సమస్యకర పరిష్కారం అవుతుంది. ఇబ్బంది ఏం పడద్దు, అవి పరిష్కారం అయిపోతాయి. మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరఫు నుంచే, నేను వైసీపీ పార్టీ కిందే లెక్క, పైనంత వైసీపీ